దొంగలు రెండు రకాలు. కష్టాన్ని నమ్ముకున్న దొంగలు, తమ తెలివిని నమ్ముకున్న దొంగలు. ఇప్పుడు రెండో రకం దొంగలు దేశంలో ప్రతిరోజు ఏదో ఒక చోట హల్చల్ చేస్తూనే ఉన్నారు. దొంగతనాలు చేసే విధానంలో కూడా దొంగలు తెలివి ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి దొంగతనాలు మీరు ఎప్పుడు చూసి ఉండరు. అందుకే ఈ దొంగతనాలు దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా మారింది. దొంగలు ఎంచుకున్న ఇంట్లోకి ముందుగా గుడ్లగూబను వదులుతారు. తరువాత దొంగలు ఆ ఇంటి కుటుంబ సభ్యులకు కనబడతారు. మీ ఇంట్లోకి గుడ్లగూబ ప్రవేశించింది, ఇక మీదట మీ ఇంట్లో అశాంతి చోటు చేసుకుంటుంది, ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయంటూ వారిని భయానికి గురిచేస్తారు. మీ ఇంట్లో శుభం జరగాలంటే మేము చెప్పిన గుడికి వెళ్లాలంటూ సూచిస్తారు. వారు అలా వెళ్లగానే రాత్రికి రాత్రే ఇంట్లో ఉన్న వస్తువుల్లో అన్నింటినీ దోచేస్తారు. ఇలా దొంగతనాలకు పాల్పడుతున్న ఒక బ్యాచ్ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా దొంగతనాలకు కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి గుడ్లగూబను కూడా అరెస్టు చేశారండి పోలీసులు.